నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు సింపుల్ చిల్లీ దోశ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లా మిగిలిపోయిన దోశతో మనం కొత్త వెరైటీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్, 2 టమాటో, కొత్తిమీర, గరం మసాలా. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ అండి. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. సో కొంచెం ఆయిల్ తీసుకున్నాను అండ్ ఇది చాలా సింపుల్ అండి, చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది. సో ఇక నేను అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి అండ్ ఇది ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కొంచెంసేపు. చూడండి, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, టమాటో వేసుకుంటున్నాను అండ్ ఇది టమాటాను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొంచెం దీంట్లో తక్కువే పడుతుందండి, సో చూసి వేసుకోండి. ఇక్కడ నేను అంతే వేసాను, 1/2 టేబుల్ స్పూన్ అంతే. అండ్ పసుపు 2 కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చూడండి, మన ఇంట్లో ఉండే రెసిపీస్తోనే, ఇంగ్రీడియంట్స్తోనే ఇది అయిపోతుంది రెసిపీ. సో చాలా సింపుల్ రెసిపీ అండి, ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఇన్స్టెంట్గా ఇది బాగుంటుంది అండ్ చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా షేప్స్ చేసుకున్నాను అండ్ తర్వాత మన మసాలాలోకి ఈ షేప్స్ని, మసాలా బాగా పట్టాలండి. సో ఒక 1 మినిట్ అయినా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకుని, కొత్తిమీరతో కూడా 1 మినిట్ అలా ఉంచండి, ఫ్రై అవుతుంది కొత్తిమీర కూడా చక్కగా. చూడండి, మన రెసిపీ రెడీ అయిపోయింది అండ్ ఇట్స్ 2 మినిట్స్ రెసిపీ. చాలా త్వరగా అవుతుంది, సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు దోశలు తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి, అందరూ ట్రై చేయండి. ఎలా ఉందండి, నచ్చింది కదా రెసిపీ? చాలా త్వరగా అవుతుంది, ఇప్పుడే ట్రై చేద్దాం అనుకుంటున్నారు కదా, కంపల్సరీ ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. అండ్ చూడండి, కొంచెం లెమన్ వేసుకొని ఆనియన్తో తింటే అదిరిపోతుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.